ఏపీ ఇళ్ల పట్టాలకు సంబంధించి అక్కడక్కడ కూడా కొన్ని కొన్ని సమస్యలు అయితే వెలుగు చూస్తున్నాయని చెప్తున్నారు సో దానికి సంబంధించి కార్టికల్ ఆర్టికల్ కూడా రావడం జరిగింది ఆ వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో కంప్లీట్ చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము గుదిబండలాగా బండలాగా ఇళ్ళు అధికారుల ఒత్తిళ్లతో అప్పులు కట్టలేక లబ్ధిదారులకు తిప్పలు జగనన్న ఇళ్ల నిర్మాణం లబ్ధిదారులు గుదిబండగా మారింది తక్షణం నిర్మాణ పనులు ప్రారంభించాలన్న అధికారులు నిరంతర ఒత్తిడితో కొందరు అప్పులు ఊబిలో కూరుపోతున్నారు ముందస్తుగా ఏమాత్రం పెట్టుబడి సమకూర్చుకోలేని కొందరు ఇచ్చిన స్థల పట్టాలను ఎక్కడ రద్దు చేస్తారో అన్న భయంతో కాడికి అమ్మేసుకుంటున్నారు మరో పక్క అధికారులు వెసులుబాటుతో గుత్తేదారులు అవతార వేతన కొందరు లబ్ధిదారుల నుంచి అడ్వాన్సుల పేరుతో లక్షల్లో దోచేసి వారికి చొక్కలు చూపిస్తున్నారు పేదల సొంత ఇంటికాల నెరవేర్చాలని ప్రభుత్వ లక్ష్యం ఆచరణలో దారి తప్పుతోంది పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే వాటిలో తక్షణం గృహ నిర్మాణాలు ప్రారంభించాలంటూ చేస్తున్న ఒత్తిడితో లబ్ధిదారులు సొంత ఇంటికాల చెదిరిపోతుంది ఉమ్మడి జిల్లాలో నవరత్నాల్లో భాగంగా పేదలకు ఇచ్చిన స్థలాల్లో ఒకటి పాయింట్ తొంభై రెండు లక్షల మంది గృహ నిర్మాణాలు మంజూరు చేస్తూ అనుమతులు ఇచ్చారు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం పరంగా లక్ష ఎనభై వేల రూపాయలు కేటాయించారు ఎంతవరకు బాగానే ఉన్నా ఇచ్చిన స్థలాల్లో వెంటనే నిర్మాణాలు ప్రారంభించాలని లేని పక్షంలో పట్టాలు రద్దు చేస్తామంటూ అధికారులు వాలంటీర్ ద్వారా చేసిన హెచ్చరికలు అయితే కనుక లబ్ధిదారుల పారిట్లు శాపంగా మారుతున్నాయని చెప్తున్నారు బెదిరింపులు తాళలేక జిల్లా వ్యాప్తంగా పలువురు ఒకేసారి నిర్మాణాలు ప్రారంభించడంతో అవసరమయ్యే సామాగ్రితో పాటుగా మేస్త్రి ఇతర కార్మికుల కూలీ రేట్లు అమాంతంగా పెరిగిపోయాయి లబ్ధిదారులో డెబ్బై శాతం వరకు నిరుపేదలే ఉన్నారు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి బేస్మెంట్ వరకు నిర్మాణాలు చేపట్టారు ఎక్కువ లేఅవుట్లు పళ్ళ ప్రాంతాలు కావడంతో బేస్మెంట్ స్థాయి వరకు మెరక చేసుకునేందుకు సగటున యాభై వేల నుంచి లక్ష యాభై వేల రూపాయల వరకు ఖర్చు చేశారు మొదటి బిల్లుగా చేతికి రమారమి నలభై వేలు వచ్చే సమయానికి చేసిన అప్పు తాలూకా వడ్డీ దానికే మించిపోతుంది దీంతో తదుపరి పనులు చేపట్టలేక అప్పించిన వారికే స్థలాలు అప్పగించాల్సిన పరిస్థితులు అయితే దాపురిస్తున్నాయని చెప్తున్నారు ఇక్కడ అయితే చూస్తున్నారు కదా బంటు మిల్లిలోని జగన్ అన్న లేఅవుట్లో పరిస్థితి ఎలా ఉందని చెప్తున్నారు సో ఇక్కడ హైట్ లేపడానికంటే ఇళ్ళ నిర్మాణాలు అయితే కనుక పునాది నాలుగు ఐదు అడుగులు ఎత్తులేపి కట్టుకునేటట్టు అయితే కనుక ఆ పునాది లేపడానికే ఇంచుమించు నాలుగు నుంచి ఐదు అడుగులు లేపాలంటే కనుక లక్ష యాభై వేల దగ్గరగా యాభై వేల నుంచి లక్ష యాభై వేల దాకా కూడా ఖర్చు అవుతుందని చెప్తున్నారు కొంతమంది గుత్తేదారుల రూపాలంటే కాంట్రాక్ట్ రూపాలంటే కాంట్రాక్ట్ చేసే మేము కట్టించేస్తాం మొత్తం అని చెప్పి కాంట్రాక్టర్ రూపంలో ఐదు ఐదు లక్షల నుంచి పది లక్షలు ఇస్తే కనుక అన్ని వసతులతో ఇల్లు నిర్మించేస్తామన్న హామీతో ఇంటిపై ఆశ ఉన్న లబ్ధిదారులతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు వారి నుంచి ముందుగానే పెద్ద మొత్తంలో తీసుకొని నిర్మాణాల విషయంలో పురోగతి చెప్పకుండా కుంటి సాకులతో కాలయాపం చేస్తూ ఉండడంతో లబ్ధిదారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు తాపీ మేస్త్రులుగా కొందరు పనులు ఒప్పుకొని అడ్వాన్సులు తీసుకొని మొహం చాటేస్తున్నారు ఇటీవలే మొవ్వకు చెందిన లేఅవుట్లో లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో తాపి మేస్త్రి చేతిలో మోసపోయి అధికారులకు ఫిర్యాదు చేశారు పట్టణ వంటి కొన్ని నియోజకవర్గాల పరిధిలో అధికార పార్టీలో కీలక వ్యక్తులుగా అయ్యే చోట కూడా చోట నాయకులు లబ్ధిదారులను దండుకుంటున్నారన్న ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి ఇలాంటి జరిగే విషయాలపై గృహ నిర్మాణ శాఖ అధికారులు స్పందిస్తూ ఇంటి నిర్మాణ సామగ్రి సామాగ్రిని ప్రభుత్వం నిర్దేశిద్దరికి అందించేలా చర్యలు తీసుకుంది తాము సూచించిన ప్రకారం ఇల్లు కనుక నిర్మిస్తే లబ్ధిదారులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇల్లు అయితే కట్టుకోవచ్చు అయితే చెప్తూ ఉన్నారు చాలా వరకు ఇక్కడ బేస్మెంట్ స్థాయి వరకు ఇల్లు కంప్లీట్ చేసిన వాళ్ళు ఇంకా మిగతా పనులు పూర్తి చేయాలంటే లక్షల్లో పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని భయపడిపోయి పనులు సాగించేందుకు అయితే ఆసక్తి చూపించడం లేదని చెప్తున్నారు ఇప్పటివరకు చేసిన ఖర్చు వచ్చిన చాలనే భావనతో కొద్దిగా లాభం చూసుకొని స్థలాలను ఇతరులకు అప్పగించేస్తున్నారు సేకరించిన సమాచారం ప్రకారం ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో దాదాపు పదిహేను శాతం వరకు స్థలాలు అయితే చేతులు మారిపోయాయని చెప్తున్నారు చల్లపల్లి బంటుమిల్లి మొవ్వ పెడన విజయవాడ అలాగే మైలవరం ఇతర ప్రాంతాలతో పాటు మేజర్ పంచాయతీలు నగరాలకు సమీపంలో ఉండే ప్రాంతాల్లో స్థల కొరత ఉన్న గ్రామాల్లో స్థల విక్రయాలు అయితే జరుగుతున్నాయని చెప్తున్నారు